హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ ఇప్పుడైతే మీకు ఒక క్యూరేటెడ్ టెస్ట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను సో నీట్ యూజీ సబ్స్క్రిప్షన్కి అయితే ప్రైజెస్ ఇంకా డ్రాప్లోనే ఉన్నాయండి కొన్ని రోజుల్లో ప్రైజెస్ హైక్ అయిపోతాయి సో అప్పుడు సబ్స్క్రిప్షన్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది సోఫార్ మీ సబ్స్క్రిప్షన్ తీసుకునే పని అయితే ఇప్పుడే సోఫార్ హరీ అప్ అండ్ ఇదే బెస్ట్ టైం అండ్ నెక్స్ట్ ఇయర్కి అయితే సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి కాస్ట్ పెరుగుతుంది అండ్ మీరు ఎన్ని మంత్స్ అయినా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు అండ్ మీకు అకాడమీ వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తారు సోఫార్ మీరు కాల్ చేయొచ్చు వాళ్ళకి మండే టు సాటర్డే 10 AM నుంచి 7 PM వరకు అవైలబుల్లో ఉంటారు మీకు ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో అకాడమీ మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఫ్రీ క్యూరేటెడ్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయాలన్నా నా రెఫరల్ కోడ్ తోటి మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు వాటికైతే ఎటువంటి పేమెంట్ ఉండదు అండ్ ఇప్పుడు సోఫార్ అయితే బ్యాచెస్ రన్ అవుతున్నాయి మనకి ప్లస్ సెషన్స్ కి అండ్ విక్టరీ బ్యాచ్ ఫర్ నీట్ 2022 అంటే జనరల్ గా ఏంటంటే అకాడమీ వైజ్ మనకి 3 types ఆఫ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రీ లైవ్ క్లాసెస్ ఉంటాయి సో అది అందరికి యాక్సెసిబుల్ ప్లస్ సెషన్స్ ఐకానిక్ సెషన్స్ ఉంటాయి ఈ ప్లస్ సెషన్స్ ఐకానిక్ సెషన్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి ప్రతి ఒక్కటి ఆర్డర్ లో కవర్ అవుతుంది అండ్ వాళ్ళ బ్యాచెస్ లో మీకు సోఫార్ సిలబస్ చెప్పేస్తారు ముందుగా అండ్ ఎవ్రీ వీక్ మీకు జరిగే టెస్ట్ అన్ని నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి మీకు ప్రతిది ప్రాక్టీస్ వల్ల మీకు ఇంకా ఈజీ అయ్యి మీ పర్ఫార్మెన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ గెట్ సెట్ టు హెడ్ సెంచురీ నీట్ యూజీ 2022 మీరు ఫ్రీ ఫుల్ లెంత్ టెస్ట్ ఆన్ 26 December 2 PM ఆన్వర్డ్స్ మీకు జరుగుతుంది మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ యూస్ మై ఇన్విటేషన్ కోడ్ ఆల్సో మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవడానికి GSS03 ఈ ఇన్విటేషన్ కోడ్ తో మీరు ఓపెన్ చేసుకొని క్యూరేట్ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు సో ఈ యాక్చువల్ గా ఈ ఇందులో ఏంటంటే ఈ క్యూరేటివ్ టెస్ట్ లో మనకి టోటల్ గా 10 టెస్ట్లు ఉంటాయి 10 టెస్ట్ లో ఏంటంటే 5 టెస్ట్ 11th syllabus ని కవర్ చేస్తాయి 5 టెస్ట్ 12th syllabus ని కవర్ చేస్తాయి సో టోటల్ గా 10 టెస్ట్లు ఉంటాయి క్యూరేటెడ్ టెస్ట్ ఇది యాక్చువల్ గా అందరికి ఫ్రీ మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకొని ఈ టెస్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు 10 free ఫుల్ లెంత్ టెస్ట్ లో మనకి నీట్ యూజీ ఆస్పిరెంట్స్ కి ఏంటంటే ఫుల్ టాపిక్ వైజ్ యూజీ కరికులం ని కవర్ చేస్తారు కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు అండ్ టాపిక్ వైజ్ అనాలిసిస్ కూడా కంప్లీట్ అనాలిసిస్ అగెన్స్ట్ నీట్ యూజీ ఆస్పిరెంట్స్ అక్రాస్ ఇండియా హై క్వాలిటీ వీడియోతో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మీ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ జర్నీ చూపిస్తారు అంటే ఒక్కొక్క సిలబస్ లో మీరు ఎలా ఉన్నారు అండ్ ఈ టాపిక్ వైజ్ మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారని ప్రోగ్రెసివ్ గా మీకైతే చూపిస్తారనమాట టిల్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు అండ్ ఈ రోజు మన టాపిక్ అయితే సోఫార్ ఎవరు ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేయడానికి ట్రై చేశారు సో ద వెరీ ఫస్ట్ వన్ అంటే దీన్ని యూజువల్ గా నేను ఎలా చెప్తానంటే మనకి ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అవుతుంది సో ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా అలానే అరిస్టాటిల్ హీస్ ఫ్రమ్ గ్రీస్ సో అరిస్టాటిల్ మనం అతన్ని ఫాదర్ ఆఫ్ బయాలజీ అని చెప్తాం ఎందుకు ఫాదర్ ఆఫ్ బయాలజీ ఇంకా ఫాదర్ ఆఫ్ జువాలజీ రెండు అరిస్టాటిల్ ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ అసలు ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేయాలి అన్న ఫస్ట్ అటెంప్ట్ చేసింది అరిస్టాటిల్ సో అతను ఎలా క్లాసిఫై చేశాడంటే ప్లాంట్స్ అయితే ట్రీస్ షర్బ్స్ హర్బ్స్ గా క్లాసిఫై చేశాడు యానిమల్స్ అయితే విత్ రెడ్ బ్లడ్ సెల్స్ వితౌట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇలా క్లాసిఫై చేశాడు అసలు ఫస్ట్ అటెంప్ట్ చేసింది అరిస్టాటిల్ నెక్స్ట్ వచ్చి థియోఫ్రాస్టస్ వచ్చి ఇతను గ్రీసే సో ఫాదర్ ఆఫ్ బాట్నీ సో ఈ థియోఫ్రాస్టస్ అయితే ప్లాంట్స్ ని యాన్యువల్స్ బైనియల్స్ పెరీనియల్స్ గా క్లాసిఫై చేశారు యాన్యువల్స్ అంటే వాటి లైఫ్ సైకిల్ అంతా 1 year లో కంప్లీట్ అయిపోతుంది బైనియల్స్ అంటే వాటి లైఫ్ సైకిల్ అంతా కూడా 2 years పట్టద్ది కంప్లీట్ అవడానికి పెరీనియల్స్ కి వచ్చేసరికి వాటి లైఫ్ సైకిల్ మనం చెప్పలేం కొంచెం లాంగ్ గానే ఉంటది వాటి లైఫ్ సైకిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ వాటి ఫ్లవరింగ్ 12 years కి ఒకసారి జరుగుతుంది అవి ఎవ్రీ కొన్ని ప్లాంట్స్ ఉంటాయి అవి 50 years కి ఒకసారి ఫ్లవరింగ్ చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చి చర్కన్ వచ్చి ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇతను ఒక బుక్ రాశాడు అదేంటంటే చరక సంహిత అనే బుక్ ఇది ఇందులో 200 plants యానిమల్స్ అవి ఎలా వాటిలో ఎలాంటి కాంపౌండ్స్ ఉంటాయి అవి ఎలా మనం వాడుకోవాలి ట్రీట్మెంట్ వైస్ అలా డీటెయిల్డ్ గా ఆయుర్వేద గురించి బుక్ ఇచ్చారు అంటే మొక్కల్లో నుంచి
యానిమల్స్ లో నుంచి మనకి ఏ పదార్థాలు మన హెల్త్ వైజ్ యూజ్ అవుతాయి అని. ఇంకా జాన్ రేనే యూజ్ ద టర్మ్ స్పీషియస్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు యూజువల్ గా ఈ సైంటిస్ట్ వర్క్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ నీట్ యూజీస్ లో, టర్మ్ స్పీషియస్ ని ఆ స్పీషియస్ అనే టర్మ్ ఎవరు ఇచ్చారు? ఎందుకంటే స్పీషియస్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, వితౌట్ స్పీషియస్ మనకి క్లాసిఫై చేయలేం. అండ్ ఎక్సిస్టింగ్ లివింగ్ గా ఉండే టాక్సాన్ కూడా స్పీషియస్ ఏ. సో ఇతను 18,000 ప్లాంట్స్ ని రికార్డెడ్ చేసి ఒక బుక్ ఇచ్చారు, అదే హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం అంట, హిస్టోరియా జెనరాలిస్ ప్లాంటారం. అండ్ నెక్స్ట్ కెరోలస్ లీనియస్ అయితే హీస్ ఎ స్వీడిష్ అనమాట, ఫాదర్ ఆఫ్ మోడర్న్ టాక్సానమీ. అంటే అసలు క్లాసిఫికేషన్ ని వేరే లెవెల్ కి తీసుకొచ్చింది కెరోలస్ లీనియస్ ఏ. అంటే ఎలా క్లాసిఫై చేయాలి ఒక ఆర్గానిజం ని, దేని బేసిస్ లో చేయాలి, జనరల్ గా అలా చూస్ చేయకుండా వాటికన్నీ కొన్ని క్యారెక్టర్స్ ని సపరేట్ చేసి ఆ క్యారెక్టర్స్ వైజ్ క్లాసిఫై చేశారు. సో అందుకే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ టాక్సానమీ. ఇతను టాక్సానమిక్ హైరార్కీ గురించి చెప్పారనమాట, స్పీషియస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్ లేదా సిరీస్ అనమాట, క్లాస్, ఫైలం, కింగ్డమ్. అదే ప్లాంట్స్ కి అయితే మనం డివిజన్ అంటాం. సో బైనామియల్ నామెన్క్లేచర్ ని ప్రపోజ్ చేశారు కెరోలస్ లీనియస్. అలానే మనకి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ప్రొవైడ్ చేశారు. చాలా ప్లాంట్స్ కి యానిమల్స్ కి సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చారు బైనామియల్ నామెన్క్లేచర్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగిఫెరా ఇండికా, సో ఈ నేమ్ ఇచ్చింది కెరోలస్ లీనియస్. అండ్ రాబర్ట్ ఆర్హెచ్ విటకర్, సో హీఈస్ అన్ అమెరికన్, ఇతనే ఫైవ్ కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ విచ్ ఇస్ వైడ్లీ యాక్సెప్టెడ్. మనకి 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్ ఇలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. మన సోఫార్ మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఇప్పుడు వైడ్లీ యాక్సెప్టెడ్ ఏంటంటే ఫైవ్ కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఒకటి, నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఒకటి. సో ఫైవ్ కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చింది వచ్చి కెరోలస్ లీనియస్. సో కింగ్డమ్ మొనెరా, ప్రొటెస్టా, ఫంగై, ప్లాంటే, యానిమాలియా ఇలాగా. ఇంకా కార్లోస్ వచ్చి 6 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. సో హీఈస్ ఆల్సో అన్ అమెరికన్. ఇప్పుడు రీసెంట్ క్లాసిఫికేషన్ ఇది. కాకపోతే ఒకే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఆర్హెచ్ విటకర్ క్లాసిఫికేషన్ కి కార్లోస్ క్లాసిఫికేషన్ కి, మనకి ఆర్హెచ్ విటకర్ క్లాసిఫికేషన్ లో కింగ్డమ్ మొనెరాలోనే మనకి యూ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా ఉంటుంది. కాకపోతే కార్లోస్ ఏం చేశారంటే కింగ్డమ్ మొనెరాని డివైడ్ చేసేసారు ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియాగా సపరేట్గా. సో కాబట్టి మనకి 6 వచ్చాయి ఒకటి. ఓకే, ఇవి వచ్చి మనకి ఎవరైతే ఏ సైంటిస్ట్లు అయితే క్లాసిఫై చేయడానికి ట్రై చేశారో వాళ్ళ గురించి. అండ్ టాక్సానమిక్ హైరార్కీ వస్తే కింగ్డమ్ జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ హైరార్కీని ఎలా కెరోలస్ లీనియస్ మెథడ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో యానిమల్స్, ప్లాంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ తీసుకుందాం, మ్యాన్ తీసుకుందాం. సో కింగ్డమ్, సో ఈ రెండు కూడా యానిమాలియా కింగ్డమ్ కిందకే వస్తాం. సో రెండు కూడా మ్యామల్సే. అండ్ ఫైలం అయితే కార్డేటా, సో రెండు వర్టిబ్రేట్స్, రెండు కార్డేటాని. అండ్ క్లాస్ వచ్చి మెమాలియా, మిల్క్ ఫీడింగ్. ఎస్, రెండు మెమాలియానే, కానీ ఆర్డర్ దగ్గరకు వచ్చేసరికి మారుతుంది. సో మనకి కార్నివోరాకి అయితే ఫ్లష్ ఈటింగ్ టీత్ ఉంటుంది, ఫ్లష్ ని టీఆర్ చేసే టీత్ ఉంటుంది, ఎగ్జాంపుల్ కార్నివోరా. అండ్ ఎగ్జాంపుల్ 3కి వచ్చి మ్యాన్ కి అయితే ప్రిమేట్స్. అండ్ ఫ్యామిలీ ఫెలీడియే, హ్యావింగ్ విత్డ్రావల్ క్లాస్, అంటే దానికి వచ్చి కెనీడియే అనమాట, అంటే క్లాస్ ఉంటాయి కాబట్టి. అండ్ మనమైతే హోమినిడే కిందకి వస్తాం. అండ్ జీనస్ పెలిస్, ఎందుకంటే బాడీ చిన్నగా ఉంటుంది, అంత గర్జించదు కాబట్టి క్యానిస్. అండ్ ఇక్కడైతే హోమో. అండ్ నెక్స్ట్ స్పీషియస్ వచ్చి డొమెస్టికస్. డొమెస్టిక్ అయితే ఫీచర్స్ ఆఫ్ డొమెస్టిక్ క్యాట్ అనమాట. ఇక్కడైతే డాగ్ అయితే ఫెమిలియారిస్, ఇక్కడైతే హోమోసెపియన్స్. సో క్యాట్, డాగ్ అండ్ మ్యాన్. సో కింగ్ అన్నిటికైతే కామన్ గా వచ్చేది కింగ్డమ్ యానిమాలియా, ఫైలం వచ్చి కార్డేటా, అండ్ క్లాస్ వచ్చి మెమాలియా. ఈ మూడు, క్యాట్ కి, డాగ్ కి, మ్యాన్ కి, మూడిటికి కామన్. ఆర్డర్ మాత్రం క్యాట్ కి, డాగ్ కి కార్నివోరా, మ్యాన్ కి ప్రిమేటా, ఫ్యామిలీ ఫెలీడియే, కెనీడియే, హోమినీడియే. సో ఇలా మారుతూ ఉంటుంది. జీనస్ ఫెలిస్, కెనిస్, హోమో. అండ్ స్పీషియస్ డొమెస్టికస్, ఫెమిలియారిస్, సెపియన్స్. ఓకే, స్పీషియస్ అయితే చాలా ఉంటాయి. సో ఇవి క్యాట్, డాగ్, ఇంకా మ్యాన్ కి ఎగ్జాంపుల్స్. అండ్ ప్లాంట్స్ లో అయితే మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీ, ప్యాడీ.
మ్యాంగో ట్రీని మనం మ్యాంగీ ఫెరా ఇండికా అంటాం. ఇది కేరళస్ లీనియసే కనిపెట్టారు. సో కాబట్టి లిన్ అని ఉంటుంది, మ్యాంగీ ఫెరా ఇండికా లిన్ అని. సో కోకోనట్ ట్రీ, కోకోనట్ ట్రీ అయితే కోకస్ న్యూసిఫెరా అండ్ ప్యాడీ ఒరైసా సెటైవా. మూడు కూడా కింగ్డమ్ ప్లాంటే కిందకే వస్తాయి, మూడు కూడా యాంజియోస్పెర్మాటా కిందకే వస్తాయి. అండ్ మ్యాంగో ట్రీ మాత్రం డైకాట్లిడన్, కోకోనట్ ప్యాడీ మోనోకాట్లిడన్స్. మనకి సిరీస్ అయితే సిరీస్ లేదా ఆర్డర్, సాపిండేల్స్ ఒకటి, సైలేషినే ఒకటి, సైపరేల్స్ ఒకటి. ఫ్యామిలీ అనాసైడియసి, అరేషియసి అండ్ పోయేసి. సో ఇవి గ్రామినే అన్ని కూడా పోయేసి కిందకే వస్తాయి ప్యాడీ. అండ్ జీనస్ మనకు తెలిసిందే, మ్యాంగీ ఫెరా ఫర్ మ్యాంగో, కోకోస్ ఫర్ కోకోనట్, ఒరైజా ఫర్ ప్లాంటే. అండ్ స్పీషియస్ అయితే ఇండికా న్యూసిఫెరా సెటైవా. సో మ్యాంగో అంటే మ్యాంగీ ఫెరా ఇండికా, కోకోస్ న్యూసిఫెరా అంటే కోకోనట్ ట్రీ, ఒరైజా సెటైవా అంటే ప్యాడీ. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఫర్ టాక్సోనామీ, టాక్సోనామికల్ హైరార్కీ అనమాట. టాక్సోనామికల్ హైరార్కీ అని మీకు నీట్లో ఎన్సీఆర్టీలో క్వశ్చన్ ఇస్తే ఇలానే రాయాలి. అండ్ ఎప్పుడు కూడా సబ్ డిఫరెన్సియేషన్లో చదవండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు క్యాట్, డాగ్, మ్యాన్ చాలా వరకు సిమిలారిటీస్ వచ్చాయి మనకి. కింగ్డమ్, ఫైలం, క్లాస్ మూడు సిమిలర్, ఆర్డర్ నుంచి మారిపోయాయి. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఎన్రోల్ ఫర్ క్యూరేటెడ్ టెస్ట్. మీకు 10 టెస్ట్లు ఉంటాయి, చాప్టర్ వైజ్ ఉంటాయి. మీకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఐ హోప్ మీరు తప్పకుండా అటెంప్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.